హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఈ వీడియోలో ఓల్డ్ శారీ యూస్ చేసి అండ్ రెడీమేడ్ ఫ్యాబ్రిక్తో ధోతీ ప్యాంట్ అనేది ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ ధోతి ప్యాంట్కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తానండి అండ్ దోతి ప్యాంట్స్కి సాటిన్ టైప్ ఉన్న మెటీరియల్స్ ఏదైనా సరే థిక్గా కొంచెం సిల్కీగా ఉండే ఫ్యాబ్రిక్స్ ఏదైనా సరే చాలా బాగుంటాయండి ఇక్కడ నేను శారీ తీసుకున్నాను మీరు మెటీరియల్ తీసుకుంటే కనుక టూ మీటర్ మెటీరియల్ సరిపోతుందండి తోతిపాంట్కి ఇక్కడ తీసుకున్న మెటీరియల్ని రెండు లేయర్స్ పైన ఉంది ఒకవేళ మీరు రెడీమేడ్ మెటీరియల్ తీసుకుంటే కనుక ఈ విధంగా టూ లేయర్స్ మీద ఉన్న మెటీరియల్ని ఈ విధంగా క్రాస్ ఫోల్డింగ్ వేసుకుంటే సైడ్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి ఈ ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి లెంగ్త్ అండ్ అలాగే వెడల్పు రెండు సమానంగా ఉంటే ఈ విధంగా ఎక్స్ట్రా అనేది రాదు లెంత్ వెడల్పు సమానంగా లేనప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి లుక్ అనేది ఒక నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే కనుక శారీ తీసుకున్నాను కదా శారీలో లెంత్ ఎంత అయితే ఉందో వెడల్పు కూడా అంతే తీసుకున్నానండి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి లెంత్ ఫార్టీ ఇంచెస్ వెడల్పు ఫార్టీ ఇంచెస్ టూ లేయర్స్ పైన ఉంది ఈ ఫ్యాబ్రిక్ అనేది సో ఇక్కడ రెండు మడతలు క్లోజ్ ఉన్న వైపు నుంచి ఈ విధంగా క్రాస్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది లేదు ఎందుకంటే లెంత్ అండ్ అలాగే వెడల్పు రెండు సమానంగా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రా రాకుండా ఈ విధంగా ఉంటుందండి అండ్ ప్యాంట్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం ఏ మెజర్మెంట్ అవసరమైన దగ్గర ఆ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో ఈజీగా చూపిస్తాను ఇక్కడ ఫోర్ లేయర్స్ ఓపెన్ ఉన్న సైడే ఫుల్ లెంత్ అండ్ అలాగే యాంకిల్ కింద కాల్ ఉంటుంది కదండి మనకి ప్యాంట్ ఎక్కేది యాంకిల్ లెంత్ ఇక్కడ థర్టీన్ నెంబర్ ఉంది కదా అది యాంకిల్ లెంత్ ఆ థర్టీన్ నెంబర్ ఉన్న దగ్గర కాలు లూజు యాంకిల్ లెంత్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోవాలి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు కింద యాంకిల్ లెంత్ అనేది సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ ఈ క్రాస్ కనిపిస్తుంది కదా మీకు ఆ క్రాస్లో సిక్స్ ఇంచెస్ లైన్ ఈ విధంగా గీసి దాని కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫుల్ లెంత్ ప్యాంట్ ఫుల్ లెంత్ ఈ విధంగా తీసుకోవాలి ఒకవేళ మీకు బాడీ మెజర్మెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే కనుక ఆది డ్రెస్కి ఫుల్ లెంత్ చెక్ చేసుకోవాలండి ప్యాంట్ ఫుల్ లెంత్ అండ్ ఇక్కడ నేను ప్యాంట్ ఎక్కడి నుంచి అయితే కట్టుకుంటానో అక్కడి నుంచి టేప్ పెట్టి యాంకిల్ వరకు కింద కాలు దాకా ఫుల్ లెంత్ అనేది ఈ విధంగా చెక్ చేసుకున్నాను ప్యాంట్ ఫుల్ లెంత్ థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది సో టూ ఇంచెస్కి పైన బెల్ట్ అనేది వస్తుందనమాట ఎలాస్టిక్ కానీ బొందులు కానీ కట్టుకునే బెల్ట్ సో ఆ టూ ఇంచెస్ తీసేస్తే థర్టీ ఫైవ్ ఇంచెస్ ఫుల్ లెంత్ ప్యాంటు కింద పైన బెల్ట్కి టూ ఇంచెస్ తీసేసాం కదా సపరేట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఫోర్ లేయర్స్ ఓపెన్ ఉన్న సైడ్న ఫుల్ లెంత్ చెక్ చేసుకొని కిస్తా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను నేను కిస్తా మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు ఇవి కష్టంగా ఉంటే కనుక మీకు ఆది ప్యాంట్ ఉంటే కనుక దానికి కూడా తీసుకోవచ్చండి అండ్ ఇక్కడ ప్యాంట్ ఎక్కడి నుంచి అయితే కడతామో అక్కడ పైన హ్యాండ్ పెట్టిన దగ్గర పట్టుకొని అండ్ కింద స్టూల్ మీద పెట్టాను కదా స్టూల్ పైన అయినా ఎక్కడైనా ఈ విధంగా సిట్టింగ్ పోస్ట్లో కూర్చొని కిస్తా మెజర్మెంట్ చెక్ చేస్తే నేను మీకు ఎలా అయితే చూపించానో వీడియోలో ఆ విధంగా చెక్ చేసుకుంటే కిస్తా మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి ఒక ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్చేస్తాను కిస్తా లెంత్ ఇవండి ఇక్కడ టూ ఇంచెస్ వెడల్ప్ అనమాట టూ ఇంచెస్ పెట్టి కింద స్ట్రైట్గా మార్చేసి పక్కన కూడా ఎయిట్ ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా మార్చేస్తున్నాను కిస్తా మెయిన్ మెజర్మెంట్ నైన్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అని తీసుకున్నానండి పైన బెల్ట్ టూ ఇంచెస్ వస్తుంది కదా సో అందుకని ఈ కింద కిస్తా లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ పెట్టాను అండ్ మీకు ఇక్కడ పక్కన ఫుటో యాడ్ చేశాను కదా దానిలో లాగా పలక పలకగా కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫుల్ లెంత్ థర్టీ ఫైవ్ ఉంది కదా దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి అండ్ ఇక్కడ నేను కార్నర్లో మార్క్ చేస్తున్నాను కదా అది మిడిల్ పాయింట్ అనమాట పైన కట్ చేసిన చిన్న కటింగ్ అనేది సైడ్లో పిక్ యాడ్ చేస్తున్నాను కదండి ఆ విధంగా పెట్టుకోవాలి అండ్ పైన మిడిల్ పాయింట్ కట్ చేసుకొని అండ్ ఇక్కడ ఒక సైడ్న రెండు మడతలు క్లోజ్ అయ్యి ఉంటాయి సో ఆ రెండు మడతల్ని కూడా ఓపెన్ చేసేస్తే కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక టూ లేయర్స్ని ఓపెన్ చేస్తాను అనమాట కరెక్ట్గా ఇది ఓపెన్ చేశానండి ఇది ఫుల్ ప్యాంట్ అనమాట అంటే టూ లెగ్స్ సపరేట్గా వస్తాయి కదా ప్యాంట్వి సో ఈ విధంగా టూ లేయర్స్ పైన ఒక లేయరు ఒక ప్యాంట్ కాల్లాగా అనమాట సో కటింగ్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది కింద ఇప్పుడు యాంకిల్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఆ కింద క్రాస్కి మీకు వేలు పెట్టి చూపించే కదా కింద కాల్ని ఈ విధంగా క్రాస్గానే ఉంటుందండి మనకి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కుచ్చులు పెట్టాక నీట్గా వస్తుంది కటింగ్లో ఈ విధంగానే ఉంటుంది మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం పెట్టేశాక నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పైన స్టిచ్ చేసుకోవాలి వేలుతో చూపించిన దగ్గర ఆ పైన చిన్నగా ఉంది కదండి దాన్ని ఫోల్డ్ చేసి ఆ మిడిల్ పాయింట్ అంటారు దీన్ని ఈ మిడిల్ పాయింట్ని స్టిచ్ చేసి ఈ విధంగా రాంగ్ సైడ్లో స్టిచ్ చేశాను అనమాట మనకి ఖర్చులు ఉండే వైపుకి స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను మీకు ఇది మంచి వైపు అండి ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ ఖర్చులు ఉండే వైపు కింద కాలు అండ్ అలాగే పైన మిడిల్ పాయింట్ అనేది స్టిచ్ చేసుకున్నాం ఖర్చులు ఉండే వైపు అండ్ ఇప్పుడు పక్కన కుచ్చులు ఎలా పెట్టాలో చూపిస్తాను దూరం నుంచి అండ్ అలాగే దగ్గర నుంచి కూడా చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఈ విధంగా దూరం నుంచి చూపిస్తాం ఇక్కడ మీకు కిస్తా పాయింట్ తెలుస్తుంది కదా కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఒక సైడ్ మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత రెండో సైడ్ను కూడా సరి చేసుకుంటే ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని ముందు కుచ్చుల్ని సేఫ్టీ పిన్స్తో పెట్టుకున్నాను ఫ్యాబ్రిక్ కదలకుండా అండ్ మీకు దూరం నుంచి చూపించా కదా కరెక్ట్గా మిడిల్ పాయింట్ అని ఆ మిడిల్ పాయింట్కి ఒక సైడ్ను కుచ్చులు ఈ విధంగా పెట్టి సేఫ్టీ పిన్స్తో పెడుతున్నాను సేఫ్టీ పిన్స్ ఎందుకు పెడుతున్నాను అంటే కుచ్చులు మనకి సమానంగా తెలుస్తాయి అనమాట కరెక్ట్గా వస్తుందా లేదా అనేది అండ్ అలాగే లావుగా ఉన్న వాళ్ళైనా సన్నగా ఉన్న వాళ్ళైనా సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం దగ్గర దగ్గర కుచ్చులు పెట్టుకోవచ్చు అండి కొంచెం లావుగా ఉన్నారనుకుంటే కుచ్చులు కుచ్చులు కొంచెం దూరంగా కొంచెం దూరంగా ఈ విధంగా పెట్టుకొని సేఫ్టీ పిన్స్తో కరెక్ట్గా పెట్టుకుంటే మీకు కుచ్చులు మంచిగా వస్తుందా లేదా అనేది కరెక్ట్గా తెలుస్తుంది అండ్ అలాగే దూరం నుంచి ఎందుకు చూపిస్తాను అంటే అసలు ఎక్కడి నుంచి పెడుతున్నాము కిస్తా మార్కింగ్ ఏది మిడిల్ మార్కింగ్ ఏది తెలుస్తుంది కదా దూరం నుంచి అయితే క్లారిటీగా అని చెప్పేసి లాంగ్ లుక్లో అండ్ అలాగే దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ కుచ్చులు మొత్తం కంప్లీట్ అయ్యాక కిస్తా పార్ట్ దగ్గర కొంచెం వదిలేసా అనమాట ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కిస్తాలు రెండు జాయింట్ చేసుకోవడానికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది వదిలేసా అనమాట అండ్ ఒక సైన్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సైడ్న కరెక్ట్గా ఆపోజిట్ ఈ విధంగా అండి లోపలికి కుచ్చి ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకోవాలి మీరు వీడియో క్లారిటీగా చూస్తే డౌట్స్ ఏది లేకుండా క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ అవుతుందండి ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై అయితే ఇస్తానండి అండ్ ఈ విధంగా స్లోగా ఇంకొక సైడ్ కూడా కుచ్చులు నీట్గా సమానంగా పెట్టుకుంటూ సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి సో ఇంకొక వైపును కూడా కూర్చులు మొత్తం ఈ విధంగానే పెట్టుకొని కరెక్ట్గా కిస్తాప్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక సైడ్ కూడా వదిలేసుకున్నా ఇది ఒక కాల్ అనమాట ఒక పార్ట్ అనేది ఒక సైడ్ కాలు సేఫ్టీ పిన్స్ అనేది కొంచెం దూరంగా పెట్టుకోండి స్టిచ్చింగ్కి ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదు దగ్గరగా పెట్టారు అంటే సేఫ్టీ పిన్స్ తీసుకుంటూ పైన ఒక స్టిచ్చింగ్ వేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొన్ని కొన్ని సేఫ్టీ పిన్స్ అనేది అడ్డం వస్తే తీసేస్తున్నాను కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని పైన స్టిచ్ చేసుకోవాలి ఇంకొక కాలు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేశాక ఈ విధంగా ఉంది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా నేను స్టిచ్ చేసేసుకొని దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని మంచి సైడ్ మంచి సైడ్ ఒకేలా ఉంది స్టిచ్చెస్ అన్నీ లోపల వైపుకు ఉంటాయి అన్నమాట ఈ విధంగా పెట్టుకొని రాంగ్ సైడ్న కిస్తా పాట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఒక సైడ్ కిస్త పాట్ ఇది మంచి వైపు ఇది మంచి వైపు రాంగ్ సైడ్న స్టిచ్ అనేది వస్తుంది ఫస్ట్ మనం ఒక సైడ్ కిస్తా పాట్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఇంకొక సైడ్ పైన బెల్ట్ ఉంటుంది కదండి నడుం బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అయ్యాక జాయిన్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో కిస్త పాటుకి ఈ స్టిచ్ అనేది కంప్లీట్ అయ్యాక దీన్ని మంచి వైపుకి తిప్పి పైన కుట్ట అనేది వేస్తున్నాను జస్ట్ దానిపైన ఒక స్టిచ్ అనేది వేయడం వల్ల స్టిచ్చేస్తూ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అలాగే అవుట్లుక్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వెడల్పుగా చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే కిస్త పాయింట్ దగ్గర యూ షేప్లో కొంచెం లోపలికి ఉంటుంది కదా సో వెడల్పుగా చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేస్తా అనమాట పైకుట్టు పైకుట్టు వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉందండి ఇక్కడ స్టిచ్ చేస్తాయి కదా స్టిచ్ చేశాక ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నడుం బెల్ట్ అనమాట మీకు ఇక్కడ రెండు కాళ్ళు కుచ్చులు పెట్టేసిన తర్వాత నడుం మార్కింగ్ ఎంతైతే కనిపిస్తుందో అంత నడుం పట్టి తీసుకోవాలి కరెక్ట్ నడుం మెజర్మెంట్ కాదండి మనకి ప్యాంట్ కొంచెం లూజ్గానే ఉంటుంది ఎందుకంటే ప్యాంటు ఈజీగా పైకి ఎక్కడానికి సో ప్యాంట్ లూజ్గా ఉండాలి కదా సో అందుకని ఈ కుచ్చులు వచ్చిన తర్వాత పైన బెల్ట్ కుచ్చు లెంత్ అయితే ఉంటాయో ఓపెన్కి మీకు ఎలా అయితే చూపించానో అలా బెల్ట్ తీసుకున్న ఇది సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంది సిక్స్ ఇంచెస్ లెంత్ ప్యాంట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఉంది ఇది నేను డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నా కాబట్టి దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ అలా వస్తుందనమాట టూ అండ్ హాఫ్ కరెక్ట్గా వస్తుందండి టూ ఇంచెస్ ఆ హాఫ్ ఇంచ్ కూడా ఖర్చుల్లోకి పోతుంది సిక్స్ ఇంచెస్ నేను తీసుకుంటే పైన స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి నేను ఖర్చులు కూడా కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా టూ ఇంచెస్ వస్తుంది అండ్ తీసుకున్న పీస్ని ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ అనమాట అంటే లోపల స్టిచ్చెస్ ఉంటాయి కదా స్టిచ్చెస్ ఉండే వైపున జాయింట్ చేస్తున్నాను ముందు లోపల వైపున కింద వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మంచి వైపు అంటే ఇప్పుడు మనం కుచ్చులు పెట్టేది రాంగ్ సైడ్ కుచ్చులు పెట్టేదానికి కింద వైపున రాంగ్ సైడ్న అండ్ అలాగే పైన పెట్టే బెల్ట్ మంచి వైపు మంచి వైపుకు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా బార్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట జస్ట్ నడుం పట్టీని జాయింట్ చేస్తున్నాను ప్యాంట్కి ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకోవడం స్టిచ్చింగ్ చేసుకోవడం అండ్ అలాగే అవుట్లుక్ నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను రెడీమేడ్ లుక్లో నీట్గా ఉంటుంది ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత నడుం పట్టి ఈ విధంగా ఉంది కదండీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దీన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి అవుట్లుక్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇంకొక సైడ్ కిస్తపాటిని కూడా జాయిన్ చేయాలి మనం రెండు కాళ్ళు ఒక సైడ్ కిస్తపాటు జాయిన్ చేసుకున్నాక నడుం పట్టి అనేది జాయిన్ చేసి నడుం పట్టి ఒక సైడ్ జాయిన్ చేశాక ప్యాంటుని మళ్ళీ ఈ విధంగా లోపల పక్కకి అంటే రాంగ్ సైడ్ కుట్లు కనిపించే వైపుకి మడిచి పైన మనం జాయిన్ చేసుకున్న పట్టి ఉంది కదా నడుం పట్టీ ఉంది కదా ఆ నడుం పట్టీతో కలుపుకుంటూ కిస్తపాటిని పై నుంచి కింద దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను నడుం పట్టికి పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తున్నాను మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయకుండా వదిలిపెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా నడుం పట్టీని కలుపుకుంటూ కిస్తా కిస్తాపాటు కూడా స్టిచ్ అనమాట ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మధ్యలో ఎందుకు వదిలేస్తున్నానంటే మనం బొందులు వేసుకోవాలన్నా ఎలాస్టిక్ వేసుకోవాలన్నా మధ్యలో గ్యాప్ కోసం ఈ విధంగా వదులుతున్నా అనమాట సాయంత్రం మొత్తం ఓపెన్ వచ్చి తెరుచుకుపోయే విధంగా కాకుండా ఈ విధంగా పెట్టుకుంటే మీకు లాస్ట్లో చూపిస్తానండి అంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ లుక్ చాలా నీట్గా వస్తుంది సో ఆ కొంచెం ఆ మధ్యలో ఆ కొంచెం ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయకుండా వదిలేసి కింద నుంచి టైట్ స్టిచ్ వేసుకొని ఆ కిస్తా పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను అండ్ అలాగే పైన ఒక హాఫ్ ఇంచ్ టైట్ స్టిచ్ వేసుకొని ఆ మధ్యలో స్టిచ్ వేయిన దగ్గర థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ని కట్ చేశాను అనమాట కట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ ఉంది పైన వదిలేస్తే మనకి ప్యాంట్కి లోపల పక్కకు వస్తుంది అనమాట ఆ పార్ట్ అండ్ ఈ విధంగా ప్యాంట్ని ఓపెన్ చేశాను అనమాట స్టిచ్ ఈ విధంగా వేసాం కదా ఓపెన్ చేసుకొని లోపల ఈ ఖర్చుని సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా దారాలు ఇవన్నీ వచ్చే ఉంటాయి కనుక ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట సైడ్స్ ఒక హాఫ్ ఇంచ్ అలా ఖర్చు వదిలేసుకున్నాం కదా ఎలాగో హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసాం కాబట్టి ఫోల్డింగ్ ఈజీగా అవుతుంది జస్ట్ పైన ఆ నడుం పట్టి ఉన్నంత వరకు మాత్రమే ఈ విధంగా రెండు సైడ్లు ఫోల్డ్ చేసుకొని మీకు ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మధ్యలో హోల్ ఏం కాదండి హోల్ ఇదే విధంగా ఓపెన్గానే ఉంటుంది అండ్ సైడ్స్ కూడా నీట్గా ఉంటాయి అనమాట ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ప్యాంట్ని నార్మల్గానే అలాగే ఉంచుకొని ఇంకా రెండు కాళ్ళు జాయింట్ చేయకముందే జస్ట్ ఈ విధంగా పెట్టుకొని డబల్ ఫోల్డ్ ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇది మంచి వైపున ప్యాంట్కి మంచి వైపున ఈ విధంగా ఫోల్డ్ చే సారీ ప్యాంట్కి రాంగ్స్ అయినా ప్యాంట్కి మంచి వైపున కాదండి ప్యాంట్కి కుట్లు కనిపిస్తాయి కదా లోపల లోపల పక్క వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఆ నడుం దగ్గర ఉన్న ఖర్చు మొత్తం ఈ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్నాడు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అండి ఒకటి రెండు కుచ్చులు వస్తే లోపల పక్కకే వస్తాయండి అక్కడక్కడ లైట్గా రెండే రెండు కుచ్చులు వచ్చినాయి నాకైతే ఇక్కడ మీకు చూపిస్తాను ప్యాంట్ పెట్టే దగ్గర సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న కుర్చు వస్తుందనమాట క్రాస్గా ఉన్నట్టుంటే జస్ట్ చిన్న కుర్చులో అక్కడక్కడ క్రాస్ అండి థ్రెడ్స్ మొత్తం కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకొని ప్యాంట్కి ఈ విధంగా మడత వేసి స్టిచ్ చేసేది చుట్టూరు సర్కిల్ షేప్లో వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ ఇక్కడ ఉంది కదా ఎలాస్టిక్ లూజ్ అయినా లేదు థ్రెడ్స్ ఏమైనా మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా హోల్ లోపల పక్కకు ఉంటాయి మనకి బయటికి కనిపించదు అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది ఎలాస్టిక్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేశాక ప్యాంట్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి కిస్తా పార్ట్ మిడిల్కి ఇందాక దాకా మనం స్టిచ్ చేయక ముందు దాకా కిస్తా పాటు సైడ్కి ఉంది కదండి రెండు సైడ్లకే ఉంది కదా సో కిస్తా పాటు మిడిల్కి వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు కింద నుంచి పై దాకా అంటే ఒక సైడ్ కాల్ దగ్గర నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ కిస్తా పార్ట్లు రెండు కలుపుకుంటూ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్స్ కలుపుకుంటూ ఇంకొక కాల్ వైపుకి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అందరికీ క్లారిటీగానే అర్థమవుతుంది అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి పార్ట్ కలుపుకుంటూ రివర్స్లో ఇచ్చేస్తాను అనమాట ఎలాస్టిక్ అనేది మనం లాస్ట్లో వేసుకుంటాం ఈ విధంగా చేస్తే ఫినిషింగ్గా నీట్గా వస్తుంది అండ్ అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది సో ఇది ఎలాస్టిక్ ఎలాస్టిక్కి నడు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఎలస్టిక్కి నడు మెజర్మెంట్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి మనం ప్యాంట్ ఎక్కడైతే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడ పెట్టుకొని ఈ విధంగా నడుం రౌండ్ ఎంత ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే కనుక అదే మీరు ఆది డ్రెస్ తీసుకోవాలి అనుకుంటే ఇది నా నైట్ డ్రెస్ ప్యాంట్ మీరు లెగ్గిన్స్ అయినా లేదు అంటే ఇది నా ఎలాస్టిక్ ఉన్న ప్యాంట్స్ తీసుకోండి ఎలాస్టిక్ ఉన్న ప్యాంట్ తీసుకుంటే మీకు మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది లెగ్గిన్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి తీసుకున్న ఎలస్టిక్ రెండు మడతల మీద ప్యాంట్ ఆది ఎక్కడ ప్యాంట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా తీసుకోవాలన్నమాట ఎలిస్టిక్ అనేది ఇదిగోండి ప్యాంట్ మెజర్మెంట్ కన్నా కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు వైపులో ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఈ పైన స్టిచ్ వేసుకోవడం కోసం ఆ కొంచెం వదిలేసా అనమాట ఇప్పుడు ఇక్కడ మనం రాంగ్ సైడ్లో ఓపెన్ అనేది పెట్టుకున్నాం కదా కొంచెం ఎలిస్టిక్ వేసుకోవడానికి అన్నట్టు సో ఎలాస్టిక్ ఇక్కడి నుంచి యూస్ చేస్తామన్నమాట ఇక్కడ నుంచి పెట్టుకుంటాం ఇది రాంగ్ సైడ్ స్టిచ్చెస్ ఉన్న వైపు సో ఎలాస్టిక్ ఈ విధంగా పెట్టుకోవాలి ఎలస్టిక్కి నేను పిన్నిస్ పెట్టుకొని నార్మల్గా బొంద్ అయినా నాడైనా ఎలా అయితే ఎక్కిస్తామో ప్యాంటుకి అదే విధంగా రౌండ్ సర్కిల్ షేప్లో ఎక్కించేస్తున్నా అనమాట మీకు అర్థమైంది కదండి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒకవేళ మీకు బాడీ మెజర్మెంట్స్ రాకపోతే కింద కాల్ లూజు ఫుల్ ప్యాంట్ లూజు అండ్ అలాగే ఎలాస్టిక్ పార్ట్ కూడా ఆది డ్రెస్కి ఎలా తీసుకోవాలో చెప్పాను కదా సేమ్ అదే విధంగా తీసుకుంటే మీకు ప్యాంట్ అనేది పర్ఫెక్ట్ వస్తుందండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి స్టిచ్చెస్ వేస్తాను జస్ట్ ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ క్రిస్ క్రాస్గా అంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను ఈ విధంగా వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ఇక అది ఊడిపోకుండా అనమాట ఎలాస్టిక్ ఈ విధంగా వేసేసి మొత్తానికి నార్మల్గా తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా నార్మల్గా తీసేసాను ఎలాస్టిక్ వేసాక ఇంకేం స్టిచెస్ వేయట్లేదు సో ఈ విధంగా ఉందండి జస్ట్ నార్మల్గా ప్యాంట్ మొత్తాన్ని రివర్స్ చేసేస్తాను అనమాట రివర్స్ చేస్తే అవుట్లుక్ అనేది బెల్ట్ దగ్గర అండ్ మొత్తం ఫినిషింగ్ లుక్ మొత్తం చాలా నీట్గా కూడా ఉంటుంది అండ్ నేను దీన్ని టూ త్రీ టైప్స్లో యూస్ చేశాను ఈ విధంగా కూడా ట్రై చేశానండి నార్మల్గా షర్ట్ ఒకటి వేసుకొని కూడా చూశాను అండ్ ఆ లుక్ అయినా సరే అవుట్లుక్ అనేది నీట్గా చాలా బాగున్నాయి అండ్ దీనికి మరీ పల్చగా ఉన్న ఫ్యాబ్రిక్స్ కన్నా క్రేప్ సాటిన్ కొంచెం జారేలాగా ఉండి కొంచెం జారే విధంగా ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్ అనేవి బాగా సిల్కీగా ఆ టైప్లో ఉంటే కనుక లుక్ అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో